అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో హయగ్రీవ జయంతి రోజున హయగ్రీవ స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే చాలా చాలా ధన్యవాదాలు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హయగ్రీవ స్వామి అంటే చదువుల దేవుడు మాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు కదా ఆ రోజున రాఖీ పండగ కూడా జరుపుకుంటూ ఉంటాం అదే రోజున హయగ్రీవ జయంతి కూడా ఈ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో ఆ రోజున ఏం చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం హయగ్రీవుడు అంటే సాక్షాత్ విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాల్లో పేర్కొన్నాయి శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతిగా జరుపుకుంటూ ఉంటాము హయగ్రీవుడు అనగానే సకల విద్యాది దేవత అయిన శ్రీమన్నారాయణుడు హయగ్రీవుడుగా అవతరించారు ఈ పూజా విధానం గురించి తెలుసుకుందాం ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది వద్ద అక్షంతలు పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతిని ఆరాధిస్తాం కదా పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పూజలో పెట్టుకుని గణపతిని ఏ విఘ్నాలు లేకుండా చూడమని పూజించాలి గణపతిని షోడశోపచారాలతో పూజించాలి అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షింతలు పుష్పం సమర్పించిన తర్వాత తర్వాత గణపతివి పదహారు నామాలు ఉంటాయి అవి చదువుకుని ధూపం దీపం కూడా చూపించి చిన్న బెల్లముక్కను నైవేద్యంగా సమర్పించి మంగళహారతి ఇవ్వాలి ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది ఈ పూజా విధానం రాకపోతే కనుక గణపతిని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఓం గమ్ గణాధిపతియే నమః నమ అనే నామాన్ని జపించుకుంటే కూడా చాలా మంచిది ఇప్పుడు శ్రీ లక్ష్మీ సమేతుడైన హైగ్రీవుణ్ణి ఎలా పూజించాలో తెలుసుకుందాం పూజలో లక్ష్మీ సమేతుడైన హయగ్రీవ స్వామివారి చిత్రపటాన్ని గాని విష్ణుమూర్తి చిత్రపటాన్ని గాని పెట్టుకోవాలి హయగ్రీవ స్వామివారిని కూడా గణపతిని ఏ విధంగా షోడశోపచారాలతో పూజించామో సేమ్ అలానే హయగ్రీవ స్వామివారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి అంటే ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం అక్షింతలు పుష్పం సమర్పించిన తర్వాత హయగ్రీవ స్వామివారి మీద అక్షంతలు పూలు వేస్తూ అష్టోత్తర శతనామా ఉంటుంది ఆ మీద నామాలు చదువుకోవాలి హయగ్రీవ స్వామివారిది ఒక శ్లోకం చెప్తాను ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మీ పిల్లల చేత ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పట్టింపజేయండి పిల్లలకు చదువు బాగా వస్తుంది వృద్ధిలోకి వస్తారు శ్లోకం జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే అంటే జ్ఞానం ఆనందం మూర్తిభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు నిర్మలమైన స్ఫటికాకృతి కలిగిన సర్వ విద్యలకు ఆధారభూతమైన విద్యాది దేవత హయగ్రీవునకు నమస్కారం తర్వాత దూపం దీపం కూడా చూపించి నమస్కారం చేసుకోవాలి మీకు వీలైతే పంచహారతిని ఇవ్వండి పంచహారతి స్టాండ్ లేకపోతే కనుక ఒక ప్రమిదలో ఐదు ఒత్తులు వేసైనా సరే పంచహారతిని ఇవ్వండి తర్వాత నైవేద్యంగా శనగలు కానీ హయగ్రీవ మద్ది అనే ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ హయగ్రీవ మధ్య ప్రసాదం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి తర్వాత మంగళహారతిని ఇవ్వాలి ఇక్కడితో హయగ్రీవ స్వామివారి పూజ ముగుస్తుంది పురాణం స్కాంద పురాణం శ్రీమద్భాగవతంతో పాటు ఆగమశాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతి నాడే ప్రారంభిస్తారు హయగ్రీవునికి యాలకలు ప్రీతికరమైనవి వీలుంటే యాలుకల మాల వేయండి ఈ హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం ఈ రోజున ఉప్పు లేని ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి సరస్వతీదేవి వేదవ్యాసుడు హయగ్రీవు నుండే విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో పేర్కొన్నారు హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలు కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి సూర్యచంద్రులు కళ్ళుగా దేవతలు ఎముకలుగా అష్టవశువులు పాదాలుగా అగ్ని నాలుకగా సత్యం వాక్కుగా బ్రహ్మ హృదయంగా ఇలా ఆయనలో అణువణువు దేవతామయమని అంటారు మరి అలాంటి హైగ్రీవుణ్ణి ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకనే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుణ్ణి ఉపాసిస్తారు అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవుని ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి కనీసం హయగ్రీవ జయంతి రోజైనా సరే ఆయన్ని ఆరాధించాలి విష్ణుమూర్తి అవతారాల్లో హయగ్రీవ అవతారం విశిష్టమైనది హయం అంటే గుర్రం గ్రీవం అంటే కంఠం అనే అర్థం అశ్వముఖంతో మానవ శరీరంతో శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో చతుర్భుజాలతో శంకు చక్రాలతో మరొక చేతిలో వేదాలను పట్టుకుని ఉన్నట్లుగా శ్రీమన్నారాయణుడు రూపమే హయగ్రీవ స్వరూపం ఈ స్వామిని పూజించడం వల్ల విద్య ఐశ్వర్యం అధికారం ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి భూ వివాదాలు పరిష్కరించబడతాయి న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుణ్ణి పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది శత్రు వినాశనం కూడా జరుగుతుంది ప్రతిరోజు హయగ్రీవుణ్ణి స్థుతి చేస్తే లక్ష్మీనారాయణుల శుభాశిసులతో పాటుగా సకల దేవతల సంపూర్ణ ఆశీస్సులు కూడా అందుతాయి నెక్స్ట్ వీడియోలో ఈ హయగ్రీవ స్వామివారికి గుర్రం తల ఎలా వచ్చింది రాక్షసుల నుండి వేదాలను ఎలా కాపాడారు లక్ష్మీ అమ్మవారు ఈ హయగ్రీవ స్వామివారిని ఎలా శాంతింపజేశారు అనే విషయాలన్నీ కూడా హయగ్రీవ జయంతి పూర్తి విశిష్టతను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ హయగ్రీవ జయంతి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆగస్ట్ ముప్పైయో తారీఖు బుధవారం నాడు వచ్చింది ఈ వీడియోలో పూర్తి పూజా విధానం తెలుసుకున్నారు కదండి మీరు కూడా తప్పకుండా ఈ హైగ్రేవ జయంతి రోజున పూజ చేసుకోండి మీ పిల్లల చేత కూడా పూజ చేయించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్